దనువన్న లే ఎంతసేపు పడుకుంటావు డోరీమాన్ నువ్వైనా లేపు ఇందాక నుంచి లేపుతున్నా కనీసం లేవట్లేదు ఏమైంది సిన్చాన్ ఎందుకు లేపుతున్నా ఏమైంది ఏ డోరీమాన్ నువ్వు కూడా మర్చిపోయావా రేపు నాకు మ్యాచ్ ఉంది క్రికెట్ మ్యాచ్ నా స్కూల్లో అందరికి పెడుతున్నారు అరే ఈ రోజు నాకు దనువన్న ట్రైనింగ్ ఇస్తానన్నాడు కానీ లేవట్లేదు ఎంత లేపినా సరే దనువన్న లే ఫాస్ట్ గా నాకు మ్యాచ్ ఉంది ఓ మళ్ళీ మార్నింగ్ అవగానే వీళ్ళందరూ మొదలు పెట్టారబ్బా ఏమైందిరా దనువన్న ఏంటి అప్పుడే మర్చిపోయావా రే సిన్చాన్ మార్నింగ్ అవగానే నీ అల్లరి స్టార్ట్ చేస్తావేంట్రా మంచిగా నిద్ర పడుతుంది కదరా పడుకొని వచ్చి కదా కొంతసేపు అంతేలేదను అన్న నువ్వు అప్పుడే మర్చిపోతావు రేపు నాకు మ్యాచ్ ఉందని మర్చిపోయా అరే మర్చిపోయారా సిన్చాన్ అరే సారీరా ఏమనుకోకురా అరే నీకు ట్రైనింగ్ ఇస్తా అన్నా కదా అవును అన్న నాకు ట్రైనింగ్ ఇస్తా అన్నావు కానీ నువ్వు పడుకొని అస్సలు లేలేదు ఎంత ట్రై చేసినా సరే లేలేదు నాకు ఇప్పుడు ఎలా అయినా ఫాస్ట్ గా ట్రైనింగ్ ఇవ్వు అయ్యో మనకి టైం లేదు ఫాస్ట్ గా వెళ్దాం రండి రే ఫాస్ట్ గా మనం గ్రౌండ్ కు వెళ్దాం గ్రౌండ్ దగ్గర సిన్చాన్ నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేయు అప్పుడు నీకు మంచిగా సెట్ అవుద్ది రే ఏంట్రా అంత స్లోగా వస్తున్నారు ఫాస్ట్ గా నడవండి రా ఫాస్ట్ గా వెళ్ళాలి మనం ఎందుకంటే మనకి టైం లేదు అసలుకే మధ్యాహ్నం అయిపోయింది నేను ఇంతవరకు పడుకొని ఉన్నానబ్బా మీరు ఎంత లేపినా సరే లేవలేదు అగో మళ్ళీ లేట్ గా వస్తున్నారు సిన్చాన్ డోరీమాన్ అంత స్లోగా నడిస్తేలా రే సిన్చాన్ నీలో స్పోర్ట్స్ స్పిరిట్ నాకు కనబడట్లేదురా నువ్వు మంచిగా ఆడాలంటే మంచిగా పరిగెత్తాలి పరిగెత్తడానికి నీకు బద్దకం వచ్చేసింది లేదు అన్న నేను చాలా ఎగ్జైట్ గా ఉన్నాను ఫాస్ట్ గా వెళ్ళి మనం రన్నింగ్ చేద్దాం మనకి టైం లేదు గ్రౌండ్ కి వెళ్దాం ఇదిగో రే సిన్చాన్ ఇక్కడ గ్రౌండ్ కనబడుతుంది కదా ఈ గ్రౌండ్ చుట్టూ నువ్వు రౌండ్స్ వేయాలి నా చిన్నప్పుడు మొత్తం నేను ఇక్కడే ప్రాక్టీస్ చేసేవాడిని ఏమన్నా మ్యాచెస్ ఉన్నా ఏమన్నా ఇక్కడికి వచ్చి రన్నింగ్ చేసేవాడిని రన్నింగ్ చేస్తే మంచిగా ఫిట్నెస్ వస్తుంది అర్థమవుతుందా ధను అన్న నువ్వేం కంగారు పడకు రన్నింగ్ చేద్దాం అందరం కలిపి నాన్న నాన్న ఈ ఎండ్ లో మాకు రన్నింగ్ చేయడానికి ఓపిక లేదు కానీ మ్యాచ్ ఉన్నది నీ ఒక్కడికే నువ్వు వెళ్ళి రన్నింగ్ చేసించాన్ నువ్వు రన్నింగ్ చేసి మంచిగా ప్రాక్టీస్ అవ్వు నీ ఫిట్నెస్ బాగుంటుంది అప్పుడు మంచిగా గేమ్ ఆడగలవు అర్థమవుతుందా ఇప్పుడే చూస్తా కదా నువ్వు ఈ సిన్చాన్ పవర్ ఏంటో అబ్బా పడ్డాను ఈ సిన్చానికి కానీ ఏం కాదు ఇప్పుడు నేను పరిగెడతా చూడు నా పరుగు ధనువన్న కష్టపడి ఒక రౌండ్ కంప్లీట్ చేశాను ఏంటి సరిపోతుందా ఏ సిన్చాన్ నువ్వు ఒక్క రౌండ్ మాత్రమే వేసావు ఇంకా రెండు రౌండ్స్ చాలా వేయాలి అవునా సిన్చాన్ గడి అసలైన పవర్ ఇప్పుడు చూడు సరిపోతుంది కదా ధనువన్న ఇట్టే అంటే ఇట్టే చాలు గురు ఇంకా వెయ్యాలి అవునా ధనువన్న ధనువన్న నేను కంప్లీట్ చేసా సిన్చాన్ చిన్నోడువైనా చాలా బాగా చేసావురా నేను అస్సలు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు వావ్ చాలా మంచిగా రౌండ్స్ చేసావు ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో సరేనా పద ఇంటికి వెళ్దాం ధనువన్న ధనువన్న ఆ టీవీ సౌండ్ తగ్గించు ధనువన్న అరే యార్ అరే సిన్చాన్ గా రా నువ్వు కూడా మాతో డాన్స్ చేయి నేను ఇప్పుడు చేయను ధనువన్న రేపు నా క్రికెట్ మ్యాచ్ ఉంది అరే యార్ అరే నా మాటలు వెళ్ళి వినబడట్లేదు నేను ఫాస్ట్ గా వెళ్ళి నా ట్రైనింగ్ తీసుకుంటా ఇంకా సరిపోదు నాకు కావాల్సిన ట్రైనింగ్ ఇంకా చాలా ఉంది ఆ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ చేయాలి నాకు చాలా అలసట వస్తుంది అందుకే ఇప్పుడు నేను ఖచ్చితంగా స్విమ్మింగ్ చేయాలి స్విమ్మింగ్ చేసినట్లయితే అప్పుడు నా దగ్గర ఉన్న అలసట మొత్తం తగ్గుతుంది ఎంత స్విమ్మింగ్ చేస్తే అంత అలసట తగ్గుతుంది రేపు నా టీంలో నేనే ఎక్కువ రన్స్ కొడతా వా సిన్చాన్ గడ్ అంటే మసాక మామూలుగా ఉండవు ఒక్కొక్కరికి చుక్క చూపిస్తాడు అమ్మయ్యా చాలు ఇక నాలో ఉన్న అలసట మొత్తం పోతుంది అనుకుంటా రేపు నా టీంలో నేనే ఎక్కువ రన్స్ కొట్టబోతున్నాను సిన్చాన్ గారు కొట్టే దెబ్బ తట్టుకోవడానికి రెడీగా ఉండండి ఆ ఒకటి ఆ రెండు ఆ మూడు ఆ నాలుగు ఐదు ఆరు నిన్ను నన్ను టీవీ ఆపు అరే సిన్చాన్ గారు ఎడరా కనబడట్లేదు అరే ఇంతవరకు మనతోనే ఉన్నాడు అనుకుంటా అరే మనం డ్యాన్స్ చేసుకునేలా ఉండిపోయాం రా ఎక్కడికి వెళ్ళా నాకు అర్థం కావట్లేదు రే సిన్చాన్ ఎక్కడున్నావు అరే యార్ సిన్చాన్ గడి కనబడట్లేదు రే సిన్చాన్ అరే ఇక్కడ సౌండ్ వస్తుంది 72 73 రే సిన్చాన్ ఇక్కడే ఉన్నావా రే ఆపురా రే ఏంట్రా ఇంతసేపు ట్రైనింగ్ తీసుకోకూడదు ఫుల్ టైర్డ్ అవుతావు మళ్ళీ రేపు క్రికెట్ మ్యాచ్ పర్ఫెక్ట్ గా ఆడలేవురా సిన్చాన్ వెళ్ళు ఫాస్ట్ గా వెళ్ళి పడుకో సరే ధనువన్న పడుకుందాం ఇంకా ఫాస్ట్ గా రండి ఏం చూస్తున్నారా మీరు కూడా పడుకోండి రండి సిన్చాన్ డోరీమాన్ ఇద్దరు పడుకున్నారు కానీ సిన్చాన్ గడు పాపం ఎంతో కష్టపడుతున్నాడు అబ్బా అన్ని రౌండ్స్ ఎలా వేసాడో నాకు అర్థం కాలేదు అలానే మా ఇద్దరం డాన్స్ చేసుకుంటే వాడు వెళ్ళి పాపం ప్రాక్టీస్ చేస్తున్నాడు అయ్యో వాడికి ఏదో ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలబ్బా ఖచ్చితంగా ఇవ్వాలి రే డోరీమాన్ డోరీమాన్ మెల్లగలేవురా రే రే డోరీమాన్ లేవు లేవు అమ్మా రే డోరీమాన్ గా నేను చెప్పేది విను సిన్చాన్ గాడు లేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూమ్ లోకి రా మనిద్దరం ఒక చిన్న డిస్కస్ చేసుకోవాలి రా రా మాట్లాడద్దు సిన్చాన్ గడికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలబ్బా వాడికి ఇష్టమైంది ఒక చిన్న బగ్గీ కారు ఆ కారు ఖచ్చితంగా వాడికి ఇవ్వాలి రే డోరీమాన్ నేనేమనుకుంటున్నా అంటే సిన్చాన్ గడు చాలా కష్టపడుతున్నాడు రా పాపం క్రికెట్ మ్యాచ్ కోసం మనం ఇద్దరం డాన్స్ చేసుకున్నా సరే వాడు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు అక్కడ ఎన్నో రౌండ్స్ వేశాడు వాడికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలరా నాకు ఒక ఐడియా వచ్చింది వాడు ఎప్పటి నుంచో ఒక చిన్న కారు ఉంటుంది రా బగ్గీ అని ఆ కారు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు కానీ ఇక్కడ మనకి అవైలబుల్ గా లేవు కొనాలంటే కానీ అలాంటి కారు ఒకటి వచ్చిందంట అది కూడా ఇక్కడ లేదు అది ఎక్కడో ఒక చిన్న ప్రోగ్రామ్ జరుగుతుందంట అందులో గెలిస్తే వస్తుందంట సిన్చాన్ గడు అయితే పడుకున్నాడు వీడిని లేపద్దు వాడు లేచేసరికి చాలా టైం అవుతుంది మన ఇద్దరం వచ్చేసి బయటకు వెళ్ళి
ఆ ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్దాం, ఓకేనా? నాకు అది ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ నేను దానికి అప్లై చేశాను. సో అందులో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అందులో పార్టిసిపేట్ చేసి ఆ కార్ని ఎలా అయినా గెలుచుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ ఏం అవైలబుల్గా లేవు. ఆ గేమ్ ఎలా ఉంటుందంటే, మీకు గనక ఈ సిటీలోని ఫాస్టెస్ట్ స్మాల్ కార్ కావాలనుకున్నట్లయితే ఈ ర్యాంప్ ఆడి గెలవాలి. ఇది ఆడాలంటే అంత సులభం కాదు, చాలా 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 కష్టం. ఎవరు కూడా దీన్ని చేసి చేసి గెలవలేరు. దీన్ని ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఆ కార్ సొంతం. మీరు జాయిన్ అయినంత సులభం కాదు ఆడాలంటే. దీన్ని ఆడాలంటే మీకు ఎంతో శక్తి ఉండాలి, సామర్థ్యం ఉండాలి. అవి మీలో ఉన్నట్లయితే, ఆ ధైర్యం మీలో ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఆడండి. దీన్ని ఆడి గెలవాలంటే మీలాంటి వాళ్ళు ఎంతో మంది చూసా, ఎంతో మంది వచ్చారు. ఎవ్వరు కూడా దీన్ని ఆడి గెలవలేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎంతో దూరం దాటి ఎన్నో దాటిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేస్తే మీకు చివరికి ఈ కార్ లభిస్తుంది. అదే చిన్న బగ్గీ కార్. రే డోరీమోన్, అది చాలా అంటే చాలా పెద్ద ర్యాంప్ రా, దాన్ని దాటాలంటే చాలా కష్టం. మనకి ఆ కార్ కావాలంటే మనకున్న ఒకే ఒక్క ఆప్షన్ అదే. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. డోరీమోన్ టెన్షన్ పడకు, టైం అయినట్టుగా ఉంది ఆటకి. ఆటోమేటిక్ గా అందుకే ఇక్కడికి వచ్చేసాం. ఈ ఆటకి సమయం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడైతే మనం ఈ ఆటలో గెలవాల్సి ఉంటుంది. ఏ మాత్రం మిస్టేక్ చేసినా మళ్ళీ మన ప్రాణాలకే ప్రమాదం. అరే ఎవరో వచ్చారా ఇక్కడికి? మీరు కనుక బాగా ఆడకపోయారంటే ఒక్కొక్కటి ఒక్క తీసేస్తా, ఎందుకంటే ఇంత కండలు పెంచుకొని ఆ మాత్రం బగ్గీ కార్ని గెలవకపోతే వేస్ట్ అయిపోతుంది. ఎన్నాళ్ళు వాడి దగ్గర వీడి దగ్గర బాడీ బిల్డర్లా పనిచేసాం. అది కాదు, ఉన్న కారు కనుక మన దగ్గరికి వచ్చేసినట్లయితే ఇలాంటి రేసుల్లో అన్ని మనం గెలవచ్చు. ఇది ఫాస్టెస్ట్ కారు, ఈ కారు మన దగ్గరికి రావాలి. మీరు ఎలా అయినా సరే. రే ఎవర్రా వచ్చారు ఇక్కడికి? రే ఏంట్రా పిల్ల కుక్కలారా, మీరు గెలవడానికి వచ్చారా? మీకు అవసరమారా ఈ కారు? ఇప్పుడే చెప్తున్నా, ఆ కారు మాకే సొంతం. వెళ్తున్నా కనుక నా చేతికి వచ్చినట్లయితే ఈ ప్రపంచంలో నేనే డబ్బున్నైపోతా, నేను వెళ్లాల్సిన అవసరం లేదు. రే బంటు, నాకు ఇలాంటివన్నీ వేస్ట్ రా, నా శిష్యుడు చాలు ఇలాంటివి గెలవాలంటే. రే బంటు నువ్వు వెళ్ళి నువ్వు చూసుకో, ఇదేం పెద్ద విషయం కాదు. రే పిల్లల్లారా మీరు పోండి ఇక్కడి నుంచి, మీకు ఇలాంటివి సెట్ అవ్వవు. రే బంటు వెళ్ళిపో. ఇలాంటి కార్లు 100 వచ్చినా సరే ఈజీగా గెలిచేస్తాను. ఆ కారు ఎలాగైనా మనకే సొంతం. వస్తున్నా ఇలాంటివన్నీ ఎక్కేస్తున్నా. ఇదిగో చూసుకో బంటు గడిపవరు. వచ్చేసా అబ్బా, నాకేం కాదురా, అందుకే ఇంత కండలు పెంచాను. కండలు రాజా నేను. కండలున్నాయి, గుండెలున్నాయి, గుండె ధైర్యం ఉంది కాబట్టి ఎంతవరకైనా వస్తాను. ఇక్కడ బండి తీసుకోవాలా? ఏ బండి అయినా ఏమైనా సరే ఈజీగా గెలిచేస్తాడు ఈ బంటిగాడు. బంటిగాడు గుద్దడంటే బంటు ఊడిపోద్ది. మళ్ళా వచ్చానా, ఎదురుగా ఎన్ని చక్రాలు ఉన్నా ఇటు భయపడతాడు అనుకున్నావా? భయపడే ఛాన్స్ లేదు. ఇదిగో తప్పించుకోవడంలో నాకు మించిన వాళ్ళు లేడురా. ఇదిగో తప్పించుకున్నా. ఇదిగో 1 2 3 వెళ్ళిపోయా. లంబుగడు పవర్ చూస్తావా? ఈ కారు తీసుకుని వెళ్ళాడంటే ఎవడు ఆపలేడు. అలాంటి కార్లు బాగుందైనా నా సొంతం. ఇన్నాళ్ళు ఆడి దగ్గర ఈడి దగ్గర బాడీ బిల్డర్ లా పనిచేస్తాం. ఇప్పుడు మా టైం వచ్చింది. ఆ కారు మా సొంతం అయినట్లయితే ఈ ప్రపంచంలో డబ్బున్నోళ్ళం అయిపోతాం. ఆ కారుకున్న స్పీడ్ వల్ల మేము అన్ని రేసులు గెలిచేసి డబ్బు మొత్తం కొట్టేస్తాం. వచ్చాడు లంబుగడు వచ్చాడు. నేను తీసినట్టుగా బండి ఎవడు కూడా తీయలేడురా, అంత మా తీస్తాడు లంబుగడు అంటే. లంబుగడితో పెట్టుకోవాలని చూస్తున్నారా? ఇలాంటి రెక్కలేం నన్ను ఆపలేవు, నన్ను ఆపే ఛాన్స్ లేదు. నేను గోల్డ్ మెడల్ కొట్టాను రా బైక్ రైడింగ్ లో. నా దగ్గర ఇలాంటివన్నీ ఇలాంటివేవి నా దగ్గర పనిచేయవు, ఎందుకంటే లంబులే ఇక్కడ. లంబు గుద్దడంటే అంబైనా బద్దలైపోద్ది. మళ్ళా వయసు ఇలాంటివి ఎన్ని ఎక్కించాను అనుకుంటున్నా నువ్వు? ఇలాంటివి 100 ఎక్కించాను, 100 గెలిచాను నేను. ఇలాంటివి నన్ను ఆపడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే లంబుగాడు ఇక్కడ. ఏయ్
ఎక్కడ్రా పడిపోతా అనుకున్నారా? ఎందుకంటే లంబుగడి యొక్క పవర్ చూస్తారా? చూడండి, బైక్ రైడింగ్ లో కింగ్ రా నేను, కింగ్. బైక్ రైడింగ్ లో నాకు గోల్డ్ మెడల్ వచ్చిందిరా, నన్ను ఎవర్రా ఆపేది? ఏంటి ఇక్కడ కార్లు ఉన్నాయి, కారు మీద వెళ్ళాలా ఏంటి? కార్ ఎందుకు, బండి మీద సరిపోద్ది నాకు. నాకు ఇలాంటి కార్లు ఏం అవసరం లేదు, ఎందుకంటే నేను గోల్డ్ మెడలిస్ట్. అయ్యా గోల్డ్ మెడలిస్ట్, గోల్డ్ మెడల్ పవర్ చూస్తారా? ఇదిగో ఇదిగో వెళ్తున్నా వెళ్తున్నా, కాచుకో. ఇలాంటి గోల్డ్ మెడల్ నాలాగే ఎవరు కొట్టలేరు. వెళ్ళిపోయి అరే 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 యార్, కార్ తీసుకోవాల్సింది, అనవసరంగా బైక్ మీద వచ్చినా భయ్యా. ఈ కండల కాంతారావు గారు ఉన్నాడు ఇక్కడ. అయ్యో, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎలా అయినా ఒక మంచి కార్ తీసుకుని వెళ్ళాలి. ఓకే, నాకు ఈ కలర్ కార్ చాలా నచ్చింది. నా కలర్ లానే ఎలా అయినా ఈ ర్యాంప్ ని బాగా కంప్లీట్ చేసి సింఛాన్ గారి కోసం ఆ కార్ ని గెలవాలి. సింఛాన్, నీ కోసం ఖచ్చితంగా గెలుస్తాను. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా, సేఫ్ గా ల్యాండ్ అవ్వాలి, సేఫ్ గా. ఓకే, సేఫ్ గా ల్యాండ్ అయిపోయా, సూపర్ సూపర్ అమ్మయ్యా, సేఫ్ గా ల్యాండ్ అయిపోయా. ఇప్పుడు మనం ఫాస్ట్ గా ఒక బైక్ తీసుకొని ఈ బైక్ ద్వారా మనం వెళ్ళిపోవాలి. అమ్మో, ఇక్కడ రెక్కలు ఉన్నాయి, చాలా డేంజర్ గా ఉంది. మనం ఒక బైక్ తీసుకొని ఆ బైక్ ద్వారా మనం మెల్లగా వెళ్ళాలి. ఓకే, ఇప్పుడైతే నేను బైక్ తీసుకున్నా. అమ్మో, రెక్కలు రెక్కలు అమ్మయ్యా. ఓకే, మనమైతే మెల్లగా అమ్మయ్యా వచ్చేసాం, పైకి వచ్చేసాం. ఇప్పుడు మనం మెల్లగా దీన్ని కూడా ఎక్కేద్దాం. వస్తున్నా వస్తున్నా వచ్చేస్తున్నా, మనల్లవడ్రా ఆపేది సింఛాన్. నీ కారు కోసం నేను ఏమైనా చేస్తాను సింఛాన్. ఓకే, మనమైతే ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. మనమైతే మెల్లగా దీన్ని ఎక్కించాలి. ఓకే అమ్మయ్యా, దీని పైకి అయితే వచ్చేసాం. ఓకే, మెల్లగా వెళ్దాం, మెల్లగా వెళ్తే కుదరదు, ఫాస్ట్ గా వెళ్ళాలి. వస్తున్నా వస్తున్నా సింఛాన్, వచ్చేసాను. ఓకే, మనమైతే ఫైనల్లీ, అమ్మో 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 అమ్మో, అయిపోయేలా ఉన్నానే, అయిపోయేలా ఉన్నానే. అవ్వకూడదు అవ్వకూడదు, అమ్మ 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 అమ్మ, మెల్లగా మనమైతే ల్యాండ్ అయిపోయాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఫాస్ట్ గా వెళ్ళి కార్ అయితే తీసుకుందాం. కార్ తీసుకుని కార్ ద్వారా కూడా మనమైతే దాటించేద్దాం, ఏమంటారు? ఓకే, ఇందులో ఏ కార్ తీసుకుందాం అంటారు? ఇందులో నాకైతే నా బ్లూ కారే కావాలి. ఓకే, నా బ్లూ కార్ ఇక్కడ ఉన్నట్టుగా ఉంది. అమ్మో, లేదా సరే వైట్ కార్ తీసుకుందాం. ఓకే, ఈ వైట్ కార్ తో మనమైతే మెల్లగా వెళ్దాం. అయ్యో, మెల్లగా వెళ్తే కుదరదు కదా, మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. వస్తున్నా ఫాస్ట్ గానే వస్తున్నా, ఇక మనం స్ట్రైట్ గా ఫాస్ట్ గా వెళ్దాం 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 వెళ్దాం, ఎక్కడ ఆగద్దు. ఎలా అయినా మనమైతే ఆ కార్ ని సొంతం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయినా అక్కడ ల్యాండ్ అవ్వాలి, ల్యాండ్ అవ్వాలి, ల్యాండ్ అవ్వాలి. అమ్మయ్యా, అవుతున్నా, అయిపోతున్నా, అమ్మయ్యా, అర్రే పడిపోతున్నా, అయ్యో పడిపోతున్నా ధను అన్న, అయ్యో అర్రే యార్ ధను అన్న పడిపోతున్నా. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎలా అయినా మనం అయితే మెల్లగా ల్యాండ్ అయిపోవాలి. అరే అరే రే, మిస్ అయిపోయింది. అరే సింఛాన్, నీ కార్ కోసం ధను అన్న ఉన్నాడు. ధను అన్న ఎలా అయినా నీ కార్ నీకు ఇస్తాడు. ఈ డొక్కులో కార్ ని అనవసరంగా నమ్ముకున్నా. నువ్వేం కంగారు పడక డోరిమాన్, ఇప్పుడైతే మనం ఆ కార్ ని ఎలా అయినా గెలబోతున్నాం. అరే ఆరి కండ్ర కాంతారావు గారు ఇంకా ఉన్నాడు, మనమైతే ఫాస్ట్ గా వెళ్ళి ఆ కార్ ని గెలవాలి. ఆ కార్ ని గెలిచి ఆ కార్ కిందకి నీ దగ్గర తెస్తాను, నువ్వు అక్కడే ఉండు, నేను నీ దగ్గరికే వస్తున్నా. డోరిమాన్ కావాలి పడుకు, ఇక మనం వెళ్దామా? ఇరా కురుకుంకా, నువ్వు నా దగ్గర నుంచి ఈ కార్ పట్టుకెళ్ళని చూస్తున్నావా? ఎలా అయినా ఇప్పుడు గెలిచేది నేనే, చూస్తావు కదా ఇప్పుడు నా పవర్ ఏంటో. ఇప్పుడు వెళ్తున్నా అసలు తగ్గేదలేదు, ఒక్కొక్కడికి చూపిస్తానేనంటే ఏంటో. ఏరా, మీరందరూ మీ ధను అన్న గెలవాలనుకుంటున్నారా? గెలవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇప్పుడు నేనే గెలవబోతున్నాను, నాకన్నా పవర్ఫుల్ ఎవడు లేడు. ఇప్పుడు చూస్తారు కదా నేను ఆడే అసలైన ఆట, ఇప్పుడు చూడండి. హహా, నేను వస్తే ఒకటి రెండు అవ్వాల్సిందే. ఇప్పుడు చూడండి, ఇలాంటివన్నీ 100 క్రాస్ చేసా. నేను చిన్నప్పటి నుంచి ఆడిస్తున్నా, నాకు ఇలాంటివి ఏవి అడ్డు కూడా రావు. నన్ను ఎవరు రాపేది, ఇప్పుడు గెలిచేది నేనే, ఆ కారు నాకే సొంతం. ఒక్కసారి నాకు గనక ఆ కారు సొంతమైనట్లయితే ఈ ప్రపంచంలో నేనే డబ్బుండి అయిపోతా. ఈ పిల్ల కుంకలు ఈ కారుని గెలవడానికి వచ్చారా? వాళ్ళ మొహాలు ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నారా? ముందు వాళ్ళ మొహాలు అర్థంలో చూసుకుని రమ్మనండి, అప్పుడు గెలవమనండి. గెలవాలంటే నాలాగా బలం ఉండాలిరా, ఇంత కండలు పెంచింది ఎందుకు? గెలవడానికే, నన్నెవడరా ఆపేది, నన్ను ఎవ్వడు కూడా ఆపలేడు.
వచ్చేసా వచ్చేసా, నన్ను ఏది కూడా ఆపలేదు. నా శక్తి తట్టుకునే శక్తి ఇంకొకటి లేదు. నా శక్తి కన్నా మించింది ఇంకొకటి రాదు. వచ్చేసా వచ్చేసా, ఇప్పుడు నా పవర్ ఏంటో మీరే చూస్తారు కదా. ఆ పడిపోయానుకున్నారా? పడలేదు, నాకేం కాలేదు. ఎందుకంటే నేను బలమైన ఉండి ఇప్పుడు నేను ఎలా అయినా ఆ కార్ తీసుకొని ఎలా అయినా నా పవర్ చూపించబోతున్నాను. ఆహా, నాకైతే ఈ కార్ దొరికేసింది. నన్ను ఆపేది ఎవ్వరు లేరు. వస్తున్నా వస్తున్నా, ఆ కార్ని సొంతం చేసుకోవడానికి వస్తున్నా. ఆ కారు నాకు మాత్రమే సొంతం, ఇంకెవరికి సొంతం కాదు. ఎందుకంటే ఆ కారు పైన నా పేరు రాసి పెట్టి ఉంది. నేనే గెలుస్తానుంది, నన్నెవరు ఆపలేరు. వచ్చేస్తున్నా. ఒక్కసారి కనుక నా చేతిలోకి ఆ కారు వచ్చినట్లయితే అప్పుడు నా పవర్ ఏంటో చూపిస్తా. హాహా, వెళ్తున్నా ఆ కారు దగ్గరికే వెళ్తున్నా. ఆ కారు నాకు మాత్రమే సొంతం, నా గురించే రాసి పెట్టుంది. వచ్చేసా. ఎవర్రా మనల్ని ఆపేది? మనల్ని ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే ఆ కారు నాకు మాత్రమే సొంతం. ఆ కారు నా సొంతమైన తర్వాత ఈ ప్రపంచంలో నేనే డబ్బున్నవుతా. ఒక్కసారి డబ్బు నా చేతికొచ్చిన తర్వాత ఈ ప్రపంచాన్ని నేనే ఏరేస్తున్నా. లాస్ట్ ఘట్టానికి వచ్చేసా. ఆ కారు నా దగ్గరికి రాబోతుంది. వెళ్తున్నా వెళ్తున్నా, ఆ కారు నా దగ్గరికి వచ్చేస్తుంది వచ్చేస్తుంది. వస్తున్నా. అరే అరే, ఏమైంది? పడిపోతున్నా పడిపోతున్నా. అరే నా కారు నాకు మిస్ అయిపోతుంది. అరే మిస్ అయిపోతుంది. అబ్బా, అయ్యింది, జరగాల్సింది జరిగింది. అలానే ఉంటుంది. ఊరికినే రెచ్చిపోతే అలానే ఉంటుంది, అలానే జరుగుతుంది. దేవుడు చూస్తున్నాడు కదా పైనుంచి. సరే గాయస్, ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం అనమాట ఆ కారు మనం సొంతం చేసుకోవడానికి. ఎలా అయినా ఆ కారుని మనమైతే సొంతం చేసుకోవాలి. ఇంకా నేను ఒక్కడిని మాత్రం మిగిలిన్నాను. నేను కనుక మిస్ అయిపోతే ఆ కారు ఎవరికి సొంతం కాదు. ఎలా అయినా నాకైతే సొంతం కావాలి. వెళ్తున్నా వెళ్తున్నా వెళ్తున్నా, తగలరాదు తగలరాదు తగలదు. అమ్మయ్యా, నేనైతే ఫైనల్లీ పర్ఫెక్ట్గా ల్యాండ్ అయితే అయిపోయాను. ఎంత పర్ఫెక్ట్గా ల్యాండ్ అవ్వాలంటే ధనుడైన వాళ్ళనే అవుతుంది అనమాట. మామూలుగా ఉండదు మనతోనే. వస్తున్నా. ఆ కారు మనకే రాసి పెట్టింది, మనకు కాదు సించాన్ గారి కోసమే. సించాన్, నీకోసం ఆ కారు అయితే రాబోతుంది. సో గాయస్, ఇప్పుడైతే ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మ డబ్బాలు చాలా పెట్టాడు. సో మనం క్రాస్ అవడం కష్టం అనుకుంటా. కొంచెం వెనక్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఫుల్ యాక్సలరేషన్ ఇచ్చుకొని వెళ్ళిపోదాం, ఓకేనా? ఇంకొక ఆలోచన వద్దు. 3, 2, 1, ఓకే. ఫైనలీ మనమైతే అది కూడా ఎస్కేప్ అయిపోయి ఇంకొక ప్లేస్కి అయితే పర్ఫెక్ట్గా ల్యాండ్ అయితే అయిపోయామన్నమాట. ఓకే నైస్. ఇప్పుడైతే ఎదురుగా ఇంకోటి ఉందన్నమాట. అరే ఇంత అప్పు ఉందేంటి అబ్బా, దీన్ని ఎలా ఎక్కిస్తాం? ఎక్కించగలమా? ఓకే, ఫైనల్లీ మనమైతే ఎక్కించేస్తున్నాం అనమాట. ఓకే, కంప్లీట్ చేసేసాం. నైస్. ఓకే, మనమైతే ఇంకొక దగ్గర ల్యాండ్ అయ్యాం అనమాట. సో ఇక్కడ నుంచి మనమైతే ఎగ్జాక్ట్గా దాని మీద పడినట్లయితే ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది. సో మనమైతే కొంచెం బ్యాక్కి వద్దాం. బ్యాక్ వచ్చి ఫుల్గా యాక్సలరేషన్ ఇచ్చేసి మనమైతే బయలుదేరదాం. ఓకే, 3, 2, 1, గో. ఓకే, మనమైతే ఫాస్ట్గా వెళ్తున్నాం అనమాట. ఓకే, ఫైనల్లీ మనమైతే ఇక్కడ కూడా ల్యాండ్ అయిపోయాం. ఇక్కడ తెచ్చకుండా ఫాస్ట్గా మనమైతే కార్ తీసుకోవాలి. ఇక్కడ కార్ తీసుకొని కార్ ద్వారా వెళ్ళాలి. ఓకే, మన డోరీమాన్ గారు ఈ కారే తీసుకోమని చెప్పాడు. పాపం వాడు ఇందాక ఇంకొక కార్ తీసుకున్నాడు అబ్బా. ఆ కార్ కనుక తీసుకోకున్నట్లయితే వాడు ఖచ్చితంగా గెలిచేవాడు. సరే, ఇంకేం చేస్తాం? ఇప్పుడు మన టైం వచ్చింది కాబట్టి మన పవర్ చూపించాలి. ఓకే, 3, 2, 1, మనమైతే గాల్లోకి వెళ్ళబోతున్నాం. ఓకే గాయస్, సో ఇప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ల్యాండ్ అవుతానా? అమ్మయ్యా, ఫైనలీ మనమైతే ల్యాండ్ అయిపోయాం. ఓకే, మనకేం కాలేదన్నమాట. సో ఈ కార్ చాలా పవర్ఫుల్గా గట్టిగా కూడా ఉంది. సో ఇప్పుడు ఈ కార్ని యూజ్ చేసుకొని మనమైతే దీన్ని ఎలా దాటించాలి దాటించాలి. ఓకే, సో ఫైనలీ మనమైతే దాటించాం గాయస్. నైస్. సో మనమైతే ఇంకో ప్లేస్కి వచ్చేసాం అనమాట. అరే రే, ఇదేంటి ఎంత గట్టిగా కొడుతుంది? సో ఇందులో మనకి ఏమైనా పర్లేదు. అరే యార్, ఎందుకంటే మనం ఇందులోనే ఉంటాం కాబట్టి. సర్లేండి, మనమైతే మెల్లగా వెళ్దాం. అరే యార్, ఈ కార్ పార్ట్స్ కూడా ఊడిపోయాయి. ఓకే ఓకే గాయస్, సో ఫైనల్ ఘట్టానికి అయితే వెళ్ళబోతున్నాం. 3, 2, 1, జంప్. ఓకే, అరే వెళ్తామా వెళ్తామా, అరే వెళ్ళేటట్టుగా ఉన్నాను. ఓకే, ఫైనల్లీ వచ్చేసా. సిన్చాన్ కార్ దగ్గరికి వచ్చేసాం. వావ్ సార్ సార్, సారీ సారీ, ఇప్పుడు నేను గెలిచేసాను. ఆ కారు తాళం ఇవ్వండి నాకు. తీసుకో తాళము, వెళ్ళు ఆ కారుకి నీదే పండగ చేసుకో. వావ్, ఫైనల్లీ మన చేతికి కార్ వచ్చేసింది. అబ్బా సూపర్. సిన్చాన్ గారి ఫేవరెట్ కార్ అనమాట. ఎప్పటి నుంచో వాడి ఫేవరెట్ కలర్ రెడ్ అనమాట. వాడికి సరిపోయే కారు కూడా ఇదే. ఈ కార్ అలా అని మామూలుది కాదు, దీనికి చాలా పవర్ ఉంది. దీని పవర్ ఏంటో చూడాలనుకుంటున్నారా? ఇప్పుడు కాదు, కిందకి వెళ్ళాక చూపెడతాను. సో మనమైతే కిందకి ల్యాండ్ అవుతున్నాం. మనకేం కాకూడదు, ఏం కాదు, ఎందుకంటే ఈ కార్ వల్ల మనకేం కాదనమాట. ఓకే,
ఫైనల్ గా మనమైతే ల్యాండ్ అయిపోయాం. ఇప్పుడు చూడండి ఈ కార్ యొక్క అసలైన స్పీడ్ మామూలుగా ఉండదు. ఈ కార్ వెళ్ళినట్లయితే మామూలు స్పీడ్ ఉండదు అనమాట, చాలా 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 స్పీడ్ ఉంటుంది. చూసారు కదా దీని యొక్క పవర్, దీని పవర్ చాలా బాగుంటుంది అనమాట. చిన్న కార్ అయినా చాలా స్పీడ్ గా వెళ్తుంది. ఫైనల్లీ ఈ కార్ మన చేతికి వచ్చేసింది. డోరీమోన్ ఇక్కడే ఉన్నావా? ఫైనల్లీ గెలిచేసాం రా మనం, కార్ గెలిచేసాం. సరే ఫాస్ట్ గా ఎక్కు, మనమైతే ఇంటికి వెళ్దాం. ఏ సించన్ గారికి ఈ రోజు మ్యాచ్ ఉంది కదా, సో మనం ఎలా అయినా ఫాస్ట్ గా ఇది గరాజ్ లో పెట్టి దాచేద్దాం. వాడు మ్యాచ్ కి వెళ్ళి మ్యాచ్ నుంచి వచ్చిన తర్వాత సో అప్పుడు మనం సర్ప్రైజ్ ఇద్దాం. ఏమంటావు, పద ఫాస్ట్ గా ఇంటికి వెళ్దాం. అరే డోరీమోన్ మనం ఫాస్ట్ గా వెళ్ళాలిరా, చాలా టైర్డ్ అయిపోయాం నైట్ నిద్ర లేకపోవడం వల్ల. ఫాస్ట్ గా వెళ్ళి పడుకుందాం. సించన్ గడు ఖచ్చితంగా పడుకునే ఉంటాడు, ఎందుకంటే వాడు కూడా టైర్ అయ్యాడు కదా. వాడికి ఈరోజు మ్యాచ్ ఉంది కదా, వాడు లేచి వెళ్తాడులేరా. మనం పడుకుందాం, ఇది దాచేద్దాం. ఓకే గరాజ్ కి లాక్ వేసేస్తాను. అరే ఇది చూడరా ఎలా పడుకున్నాడు. అరే పాపం ఫుల్ గా టైర్డ్ అయిపోయి అంత ఫన్నీగా పడుకున్నాడు చూడు. సించన్ గడు ఎప్పుడు ఇంతేరా. సరే మనం పడుకుందాం, మనకు చాలా టైం అవుతుంది, టైర్డ్ అయిపోయాం కదా చాలా. పడుకుందాం రా నువ్వు కూడా. ధనువన్న ఫాస్ట్ గా లేవు, నా మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. డోరీమోన్ నువ్వు కూడా లే. అరే యారు వీళ్ళు లేవట్లేదు, మనం ఫాస్ట్ గా వెళ్ళాలి, నా మ్యాచ్ టైం లేదు. అరే ఫాస్ట్ గా వెళ్దాం పదండి. టైం లేదు, మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. అరే యారు వీళ్ళైతే పడుకుని ఉన్నారు అబ్బా ఇంకా. సరే మనం ఫాస్ట్ గా వెళ్ళి మ్యాచ్ గెలిచేసి ట్రాఫీ వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళ దగ్గరికి వద్దాం, అప్పుడు మనం పవర్ చూపిద్దాం. సరేనా? ఇంతకి ఎవరెత్తను బాబు, ఏమనుకోకపోతే నన్ను మా ఇంటికి డ్రాప్ చేస్తావా? ఇక్కడ నాకు ఇల్లు ఎక్కడుందో తెలియట్లేదు, కళ్ళు మసక పడిపోయా బాబు, కొంచెం ఒంట్లో బాగాలేదు. తాతయ్య కానీ నాకు ఒక మ్యాచ్ ఉంది తాతయ్య, నేను ఇప్పుడు ఏం చేయలేను, సారీ. బాబు అలా అనద్దు బాబు, నాకు నువ్వు అక్కడే ఉన్నా, ఇంటికి వెళ్ళాలి, నేను ముసలాన్ని కదా, నాకు ఒక చిన్న సాయం చేయరాదు. అయ్యో బాధపడకండి తాతయ్య, నేను మిమ్మల్ని మీ ఇంటికి చేరుస్తా, జాగ్రత్తగా చేరుస్తా. ధన్యవాదాలు కొడుక. సరే తాతయ్య మీరు నా వెనక్కి రండి. అరే నా మ్యాచ్ స్టార్ట్ అవబోతుందే, అయ్యో ఈ తాతయ్య వదిలేసి నేను వెళ్ళలేను, పాపం ముసలాయిని కదా. సర్లే మ్యాచ్కి మెల్లగా వెళ్దాం, ఎలా అయినా తాతయ్యని ఇంటికి దేబెట్టిన తర్వాత అప్పుడు నేను ఎలా అయినా మ్యాచ్కి వెళ్తా. తాతయ్య మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాం. అయ్యో రాత్రి అవబోతుందబ్బా, అరే నా మ్యాచ్కి నేను అందుతాను అందను. అరే యార్ నేను పరిగెడదామంటే తాతయ్యకి మళ్ళీ పరిగెత్తలేరు కదా. అయ్యో తాతయ్య మీరు పరిగెత్తగలరా, ఒకసారి మీరు పరిగెత్తగలరా చెప్పండి, నాకు టైం లేదు తాతయ్య. అరే మీరు అయ్యో తాతయ్య, అరే పరిగెట్టద్దు తాతయ్య, మీరు పరిగెట్టలేరు ముసలాయిన కదా. తాతయ్య మీ ఇంటి దగ్గరికి వచ్చేసాం. అమ్మా రాత్రి అవబోతుందబ్బా, సాయంత్రం అయిపోయింది, నా మ్యాచ్ ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుంది, కనీసం బౌలింగ్ అయినా వస్తుంది. సర్లే మనమైతే మ్యాచ్కి వెళ్దాం. తాతయ్య రండి, ఇగోండి ఇదే కదా మీ ఇల్లు. ఇన్స్పెక్టర్ ఇక్కడ నాకు ఇద్దరు ఎవరు కనబడ్డారు, నాకు వాళ్ళపైన అనుమానంగా ఉంది, చూస్తున్నాను. తాతయ్య నా మ్యాచ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది తాతయ్య, నేను ఇప్పుడు మ్యాచ్కి వెళ్ళాలి, సరేనా, జాగ్రత్తగా ఉండండి. సరే బాబు సరే, కానీ ఒక చిన్న సహాయం చేయాలి బాబు, నాకు చేయగలుగుతావా? తాతయ్య కానీ ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు, ఒక చిన్న పిల్లడు అలానే ఒక ముసలాయన, వాళ్ళిద్దరు ఇక్కడేదో మాట్లాడుకుంటున్నారు, అదేంటో నాకు అర్థం కావట్లేదు, వెళ్తున్నా వాళ్ళ దగ్గరికి. హే ఎవరు మీరు, ఇక్కడేం చేస్తున్నారు, మీరిద్దరు ఎందుకు కొండల మీద నుంచి తిరుగుతున్నారు, ఎవరెందుకు? ఆఫీసర్ జరిగింది ఏంటంటే. అయ్యో అవునా, ఇంత జరిగిందా, ఏం బాధపడకు బాబు, నేను చూసుకుంటా కదా, ఈ ముసలానికి ఏం కానేను, ముసలాన్ని జాగ్రత్తగా చూసుకుంటా, నువ్వు వెళ్ళి బాగా క్రికెట్ ఆడు. కానీ సార్ అది నా క్రికెట్ మ్యాచ్ అప్పుడే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సరే సరే నాకు టైం లేదు, నేను ఫాస్ట్ గా వెళ్ళాలి, తాతయ్య జాగ్రత్త, వెళ్ళాలి ఫాస్ట్ గా వెళ్ళాలి. అరే యార్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, అరే చీకటి అయిపోయిందే, అరే గ్రౌండ్ దగ్గరికి వచ్చేసా, అరే ఏంటి ఇక్కడ ఎవరు లేరు, అరే యార్ మ్యాచ్ ఏమైంది, అరే మ్యాచ్ అప్పుడే కంప్లీట్ అయిపోయిందా, రాత్రి కూడా అయిపోయింది. అమ్మా అంకుల్ అంకుల్ ఇక్కడ మ్యాచ్ అవ్వాలి కదా, మ్యాచ్ అయిపోయిందా? మ్యాచ్ ఇప్పుడు అయిపోయింది, నువ్వు ఇప్పుడు వచ్చేవాడు తమ్ముడు, మ్యాచ్ అయిపోయి గంట అవుతుంది, రాత్రి అయిపోయింది, రాత్రి ఇక్కడ ఎవరంటారు, వెళ్ళెళ్ళు ఇంటికి వెళ్ళు, ఒక్కడు తిరగకూడదు అలా బయట, సరే వెళ్ళు. అరే అవునా మ్యాచ్ అయిపోయిందా, అరే మ్యాచ్ అయిపోయిందంట, ఇంత ప్రాక్టీస్ చేసి మొత్తం వేస్ట్ అబ్బా. అరే ఇప్పుడు ధను అన్నకి డోరీమోన్కి నా మొహం ఎలా చూపించాలి, మ్యాచ్ ఆడలేదు కదా నేను, అరే ఆకాశంలో ఏంటది ఇంతకి, ఏదో ఒకట్లే. అరే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి వాళ్ళకి మొహం చూపించాలా? అరే వీళ్ళిద్దరు అరే ఇక్కడే ఉన్నారబ్బా. సించాన్ ధనువన్న అది సించాన్, నాకు తెలుసురా నువ్వు అనుకున్నది చేస్తావని, నాకు తెలుసు, అందుకే నీ కోసం గిఫ్ట్ కూడా రెడీగా ఉంచాను. కానీ ధనువన్న అది అదంతా పక్కన పెట్టి గానీ ఫస్ట్ నీ గిఫ్ట్ ఇస్తా, గిఫ్ట్ తీసుకో, ఆ గిఫ్ట్ నీకు చాలా నచ్చుతుందిరా, నీకు ఇష్టమైన గిఫ్ట్ సెలెక్ట్ చేసుకుని మరీ ఉంచా. ఇదిగో 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 నీ ఫేవరెట్ స్మాల్ బగ్గీ కార్, ఇగో సించాన్ నీ కోసమే రా ఇది గిఫ్ట్. కానీ ధనువన్న నేను ఇంతకీ క్రికెట్ మ్యాచ్ ఆడలేదు అన్న, నాకు గిఫ్ట్ ఎలా ఇస్తావు?
అరే నేను ఆడలేదు తరువన్నా, క్రికెట్ మ్యాచ్ కింద అటెండ్ కూడా అవ్వలేదు. రేరే మొత్తం నాకు తెలుసురా, ఆ పోలీస్ ఆయన మొత్తం నాకు వచ్చి చెప్పాడు. నాకు తెలుసురా, నీకున్న కైండ్నెస్ మంచితనం కోసమే ఇదైతే ఇస్తున్నాను. నువ్వు క్రికెట్ లో గెలాల్సిన అవసరం లేదు, ఆ ముసలాయనకి సహాయం చేసావు కదా అదొక్కటి చాలరా. ధనువన్న ఇది మొత్తం మీకు చెప్పారా పోలీస్ ఆయన? అదే ధనువన్న, అదే జరిగింది. అందుకే క్రికెట్ మ్యాచ్ కి వెళ్ళలేకపోయాను, కానీ ఆ ముసలాయన సేఫ్ గానే ఉన్నారనుకుంటా. అవును శిన్చాన్, ఆ ముసలాయన కూడా సేఫ్ గానే ఉన్నారు, ఏం కాదు. సరే గాని నీ ఫేవరెట్ కార్ తీసేసుకో, ఇక నీకే అది. థ్యాంక్ యూ సో మచ్ ధనువన్న. అబ్బా నా కారు, ఎప్పటి నుంచో ఈ కార్ నాకు రావాలనుకున్నా, వచ్చేసింది. వావ్ సూపర్ ధనువన్న, థ్యాంక్ యూ సో మచ్. సరే గాని చూసుకుని వెళ్ళు. అరే చూసుకుని వెళ్ళరా. సరే ధనువన్న, ఏం కాదులే. సరే గాని మీరు రారా, ఎక్కరా, ఎక్కండి మీరు కూడా. అరే తర్వాత అయినా ఎక్కుతాం రా, ఫస్ట్ నువ్వు రైడ్ చేసి ఎంజాయ్ చేయి. సరే నేను వెళ్తున్నా. వావ్ నా ఫేవరెట్ కార్, సూపర్. అరే దీని యొక్క స్పీడ్ బాంబు, వెనక నుంచి అగ్గి కూడా వస్తుంది. అమ్మా అమ్మా ఎంత స్పీడా, సూపర్. అమ్మయ్యా నేను అనుకున్న కార్ నాకైతే వచ్చేసింది, ఫుల్ హ్యాపీ. రే నాకు చాలా హ్యాపీగా ఉంది డోరీమోన్, ఎందుకంటే వాడు క్రికెట్ మ్యాచ్ గెలిచినా కూడా ఎంత హ్యాపీగా ఉండేవాడిని కాదు. ఆడు అంత కష్టపడి క్రికెట్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ అయినా కూడా ఆ ముసలాయనకి హెల్ప్ చేశాడు. నాకు నచ్చేశాడు రా సింఛాన్, నువ్వు సూపర్ రా సింఛాన్, సూపర్.